వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బూందీ గేట వాడకుండా చిన్నపిల్లతోటి పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మోతిచూలు అంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి నేను ఈ కప్పుతోటి వన్ కప్పు శనగపప్పు తీసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పంపేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరకగా చూడండి నేను చూపించే విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకున్నాను అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న శనగపిండి పేస్ట్ని వేసుకుంటున్నాను వేసేసుకొని సిమ్ మీదనే పెట్టుకొని మొత్తం వేంపుకోవాలండి డ్రైగా అయ్యేంత వరకు సిమ్ మీదనే పెట్టుకొని కంటిన్యూస్గా వేంపుతూనే ఉండాలి ప్యాన్ కంటుకోకుండా బాగా పొడి పొడిగా కావాలి పచ్చివాసన మొత్తం పోయి బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేంపుతూనే ఉండాలి చూడండి మొత్తం పొడి పొడిగా అయిపోయింది ఉండలు లేకుండా మొత్తం నలుపుకుంటూ వేంపుతూ ఉండాలి చూడండి మొత్తం డ్రైగా అయిపోయింది ఇలా మొత్తం వేంపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లగా కానివ్వాలి స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని నేను వన్ కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా ముప్పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ కప్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాను పాకం ఏం రానవసరం లేదండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇందులో లడ్డు కలర్ఫుల్గా ఓపెన్కి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి లేదంటే స్కిప్ చేయొచ్చు స్టవ్ మీద పాకం పెట్టేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న చిన్న పిండి తీసుకున్నాను కొద్దిగా చల్లగా అయిపోయింది ఇది మిక్సీ జార్లో వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చిన్నైపిండి మిశ్రమాన్ని చక్కెర మొత్తం కరిగిపోయిందండి ఈ పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇందులో మొత్తం మూడు స్పూన్ల నెయ్యి యూజ్ చేశానండి ఇప్పుడు నెయ్యి వేసి మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా మస్కమైన స్వీట్స్ వేసుకుంటున్నాను మోతిచూలు లడ్డులో చాలా టేస్టీగా ఉంటాయి వేసుకుంటే సేమ్ స్వీట్ షాప్ టైప్లో ఇలా వేసేసి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం మోతీచూలు లడ్డు చుట్టుకోవాలి మనకి ఇంట్లో లడ్డూ తినాలనిపించినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు అండి ఇంట్లో ఏదైనా పండగల ప్రైనా అకేషన్స్ ఎప్పుడైనా పిల్లల బర్త్డే పార్టీలు ఉన్న ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మోతిచూడు లడ్డూలు రెడీ అయిపోయాండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్